ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యం. పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, పడగొట్టక వారిని కట్టెదను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు పడగొట్టే దేవుడు కాదు, కానీ మనల్ని కట్టే దేవుడు. అపవాదేమో ప్రతిసారి మనల్ని ఏదో ఒక విషయంలో పడగొట్టాలి, మనల్ని కూలద్రోయాలి అన్నటువంటి ఆలోచన అపవాది కలిగి ఉంటాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా పడిపోయిన మనల్ని లేవనెత్తాలి, మనల్ని కట్టాలి అన్నటువంటి ఆలోచన ఆయన కలిగి ఉంటాడు. ఈ ఉదయకాల సమయంన ఆయన మనతో ప్రమాణం చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని పడగొట్టేవాడని కాదు, నేను మిమ్మల్ని కడతాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నేను పడిపోయిన పరిస్థితిలో ఉన్నాను అని అనుకున్నట్లయితే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కడతానని, ఆయన నిన్ను లేవనెత్తుతానని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా బైబిల్లో మనం గమనిస్తే, ఏలియా భక్తుడు మరి 12 రాళ్లతో బలిపీఠాన్ని కట్టాడు. ఆనాడు ఇస్రాయేలు ప్రజలు 12 గోత్రాలకు చెందిన వారని, దానికి సూచనగా 12 రాళ్లను కట్టి బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే బలిపీఠాన్ని కట్టాడో ఆ తరువాతనే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటామో, ఎప్పుడైతే పడిపోకుండా ఆయన సన్నిధిలో మనం కట్టబడతామో, అప్పుడే మన జీవితంలో సూపర్ న్యాచురల్ థింగ్స్ జరుగుతాయి. నిజంగా ఆకాశం నుండి అగ్ని దిగి రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు కదండి. ఆకాశం నుండి అగ్ని దిగి రావడం అది నిజంగా ఒక గొప్ప అద్భుతం, అదొక మహత్కార్యం ఆ రోజు జరిగింది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒక మహత్కార్యం జరగాలి అంటే, ఒక సూపర్ న్యాచురల్ థింగ్ నీ జీవితంలో జరగాలంటే, ఒక సూపర్ న్యాచురల్ మిరకల్ నీ జీవితంలో జరగాలి అనంటే, నీవు కట్టబడాలి. నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి, నీ ప్రార్థనా జీవితం కట్టబడాలి, నీ విశ్వాస జీవితం కట్టబడాలి. దేవుని సన్నిధిలో పనిచేయట విషయంలో నిన్ను నీవు కట్టుకోవాలి. ఎప్పుడైతే చక్కగా నువ్వు కట్టుకుంటావో, క్రమంగా ఆత్మీయ జీవితంలో నువ్వు కట్టబడతావో, అప్పుడు దేవుని అగ్ని దిగి వచ్చి గొప్ప కార్యాలు నీ కుటుంబంలో చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ధైర్యపరుస్తున్నాడు. నేను మిమ్మల్ని కడతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఇంతవరకు అయ్యో నేను పడిపోయిన పరిస్థితిలో ఉన్నాను, మరలా దేవుడు నన్ను కడతాడా, మరలా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా అని అనుకుంటున్నావేమో, తప్పక ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన కడతానని వాగ్దానం చేశాడు, తప్పక నిన్ను కట్టబోతున్నాడు ఆయన. నిజంగా ఆర్థిక పరంగా నువ్వు పడిపోయావా, నీ వ్యాపార విషయంలో మరి నీ వ్యాపారం పడిపోయిన పరిస్థితిలో ఉందా, నీ చదువులో నువ్వు ఓటమిని అనుభవిస్తున్నావా, నీ కుటుంబ విషయంలో నువ్వు పడిపోయిన పరిస్థితిలో ఉన్నావా, దైవికంగా ఎదగలేక పడిపోతున్నావా? దేవుని బిడ్డ, అది ఏ పరిస్థితి అయినా ఆయన నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను పడగొట్టే దేవుడని కాదు, నేను మిమ్మల్ని కడతానని ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాను. నిజంగా మనం ఆయన మీద విశ్వాసం ఉంచగలిగితే, నిజంగా ఆయన కడతాను అని చెప్పినప్పుడు, కట్టబడడానికి మనం సిద్ధమైతే, కట్టబడడానికి మనము యాక్సెప్ట్ చేస్తే, కట్టబడడానికి మనల్ని మనం అప్పగించుకుంటే, తప్పక ఆయన మనల్ని కడతాడు. కట్టిన తర్వాత మన జీవితంలో మనం అద్భుతం చూస్తాం. దేవుని బిడ్డలారా, అది ఎటువంటి అద్భుతం అంటే, మానవ కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించినట్లుగా, నిజంగా ఎవరు ఊహించని రీతిగా మరి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన ఏ పడిపోయిన పరిస్థితిలో నీవున్నా, ఏ నిరాశ నిస్పృహలో నీవున్నా, ఇంకా నేను లేవలేను అన్న పరిస్థితిలో నీవున్నా, ఉదయకాల సమయంన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు లేవడానికి సిద్ధపడగలిగితే, నిజంగా దేవుని సన్నిధిలో మరలా కట్టబడడానికి నువ్వు సిద్ధపడగలిగితే, నిజంగా కట్టు ప్రభువా అని నిన్ను నీవు దేవుని చేతులకు అప్పగించుకోగలిగితే, ఆయన నిన్ను కట్టబోతున్నాడు. కట్టిన పిమ్మట గొప్ప కార్యం, ఏ విధంగా బలిపీఠం కట్టబడిన తర్వాత ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందో, అదే రీతిగా నీ ఆత్మీయ జీవితం కట్టబడిన తర్వాత, నీ ప్రార్థనా జీవితం కట్టబడిన తర్వాత, నీ విశ్వాస జీవితం కట్టబడిన తర్వాత, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ వ్యాపారంలో
గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. కన్నులార నువ్వు మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా నిజంగా ఎంత అద్భుతమండి అని ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. నువ్వు కట్టబడడానికి సిద్ధమైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఆయన నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కట్టే దేవుడు. నిన్ను నువ్వు ఆయన చేతిలోకి సమర్పించుకో. ప్రభా, నా జీవితాన్ని కట్టయ్యా అని నువ్వు అడిగితే తప్పక ఆయన నిన్ను కడతాడు. దేవుని బిడ్డలారా, శాంసన్ కూడా నిజంగా మరి దేవునికి దూరం అయిపోయాడు, పాపం చేశాడు, ఫిలిస్తీన్ల చేతికి అప్పగింపబడ్డాడు. నిజంగా ఆయన కన్నులు తీసివేయబడ్డాయి, గానుగ విసురుతున్నాడు. ఆ సమయంలో ఒక్క చివరిసారిగా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఒక్కసారి నా బలిపీఠాన్ని మరలా కట్టయ్యా అని అడిగాడు దేవుని బిడ్డ. దేవుడు శాంసన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా పూర్వము ఆయనకున్న బలము కంటే రెట్టింపు బలాన్ని ఆయన చివరి రోజు దేవుడు శాంసన్కి ఇచ్చాడు. నిజంగా తన బ్రతుకు దినములన్నిట కూడా చంపిన ఫిలిస్తీన్ల సంఖ్య కంటే ఆయన చివరి రోజు చంపిన సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా చదువుతున్నాం. దేవుని బిడ్డ, నిజంగా నువ్వు కట్టబడడానికి ఇష్టపడితే అది ఏ సమయమైనా, నీవు ఎంత ఘోర పాపం చేసినా, దేవునికి ఎంత దూరం అయిపోయినా, నీవు మరలా లేపబడడానికి సిద్ధపడగలిగితే ఆయన నీ ఊబిలో నుంచి నిన్ను లేపి, నిన్ను కట్టి నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అందరం మనల్ని మనం అప్పగించుకుందామా? ఏ పడిపోయిన పరిస్థితిలో నీవు నన్ను నిరుత్సాహపడకు. కట్టే దేవుడు, తిరిగి లేవనెత్తే దేవుడు మనకున్నాడు. ఆయన వైపు చూడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని అనుభవించు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం నా ప్రభా అయ్యా, నేను మిమ్మల్ని పడగొట్టక కట్టెదను అని వాగ్దానం చేసావయ్యా. ఎంతమంది అయితే అయ్యా పడిపోయిన పరిస్థితిలో ఉన్నారో వారందరినీ మరలా మీరు కట్టండి అయ్యా. అది ఆర్థికంగా అయినా, సామాజిక పరంగా అయినా, ఆత్మీయంగా అయినా అయ్యా వారి జీవితాలను కట్టి అయ్యా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని అయ్యా మా ద్వారా మీ నామని మహిమపరుచుకోమని ఏసునామాని అడుగుతున్నాను తండ్రి. ఏ దారితో చక నిలిచిన నా జీవితం బరువై నేను బ్రతుకుచున్న వేళ చీకటిలో కూడా వెలుగువై నా వెంట నీవు ఉన్నావయ్యా. ఏ దారితో చక నిలిచిన నా జీవితం బరువై నేను బ్రతుకుచున్న వేళ చీకటిలో కూడా వెలుగువై నా వెంట నీవు ఉన్నావయ్యా. తల్లిలో నా కొరకు కరిగిపోయావు, తండ్రిలా నీ భుజముపై ఎత్తి మోసావు. తల్లిలా నా కొరకు కరిగిపోయావు, తండ్రిలా నీ భుజముపై ఎత్తి మోసావు. నా ఆశలన్నీ నీవే యేసయ్యా, నా ఆశలన్నీ నీవే యేసయ్యా, నాకున్న ఆధారం నీవే కదా. జీవాధిపతి అయిన నా యేసయ్యా, నీవు లేని నా జీవితం ఊహించలేనయ్యా.